రెడీగా ఉన్నాము. అండ్ మీరు చూస్తే గమనిస్తే 2014లో ఉన్న ఏడుగురులు ఆరుగురు ఐఏ నియోజకవర్గాల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కొత్తగా మనకి వంశీకృష్ణ యాదవ్ గారు సౌత్ నుంచి, జనసేన నుంచి రావడం. గత 5 ఏళ్ళుగా పరిపాలన ఎట్లా ఉంది విశాఖపట్నంలో, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రకారం పట్టభద్రులు, మేధావులు ఎట్లా ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది. ఆ రిజల్టే ఇవాళ జనరల్ ఎలక్షన్లో కూడా 7 నియోజకవర్గాలు మా కుటుంబ అభ్యర్థులందరూ గెలిచి ఎంపీ అభ్యర్థిగా నేను కూడా గెలుస్తాను, మంచి మెజారిటీతో గెలుస్తానని చాలా బలంగా నమ్ముతున్నాను. అయితే ఇవాళ భయభ్రాంతులు పెట్టి అందరినీ రకరకాల విధానంగా అణిచివేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి ప్రవర్తనలోనే మార్పు మా అందరికీ కనపడుతుంది. మీరు ఎక్కడ చూసినా వాళ్ళ పోస్టర్లు సిద్ధం అని చూశారు, అయ్యే అన్నీ తీసేశారు. ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు కూడా అన్నీ బాగా తగ్గిపోయినాయి. మేము ఇప్పుడు ప్రచారం కూడా మొదలుపెట్టేశాం కొన్ని ప్రాంతాల్లో. అక్కడ ముందు బయటకు రావడానికి భయపడిన ఓటర్లు కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా బయటకు వచ్చి మా అందరికీ మద్దతు పలుకుతున్నారు. అయితే ఇవాళ గెలిచిన తర్వాత కూడా మాకు చాలా బాధ్యత ఉంటుంది, దారి తప్పిన విశాఖ నగరాన్ని మళ్ళీ దారి మీదకి తీసుకుని రావాలి. విశాఖని రాజధాని చేస్తానని ప్రజల్ని మోసం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి ఏం చేశారు అంటే, సిటీ అంతా ఒక 10 బస్టాప్లు, దాంట్లో ఒక బస్టాప్ కూలిపోయింది. ఋషికొండని బోడికొండ చేసి 500 కోట్లు పెట్టి సీఎం క్యాంప్ ఆఫీస్ తప్ప ఏం అభివృద్ధి చేశారనేది ఏమీ చూపించుకోలేని పరిస్థితి. ఇక్కడ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చిన కంపెనీని పంపించేశారు, ఎన్నో ఏళ్ళుగా నడిచే హెచ్ఎస్బిసిని పంపించేశారు. రావాల్సిన లుల్లు మాల్ ఇక్కడ ఆపేస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రారు అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పెద్ద లూలు మాల్ కట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి అవకాశాలు ఇక్కడ పోవడం వల్ల పర్యాటకంగా ఐటీ ఉద్యోగాలన్నీ ఇక్కడ మనకి పోయినాయి. సో భవిష్యత్ కార్యాచరణ అనేది మీ అందరం కూడా ఒక టీమ్గా ఇక్కడ ఏం చేయబోతున్నాం అనౌన్స్ చేయబోతున్నాము. నేను కూడా నా ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఏం చేస్తానని కూడా చెప్పబోతున్నాను. మేము ఇవాళ ప్రచారం మామూలుగా 20 రోజులు ఉంటుంది, కానీ 40 రోజులు ఉంది కాబట్టి మేము ఇంటింటికి వీళ్ళు చేసిన అన్నీ బాగా తీసుకెళ్తున్నాము. తప్పకుండా ప్రజలు పలికే రెస్పాన్స్ కూడా చూస్తుంటే వన్ సైడెడ్గా ఎలక్షన్ ఉంటుంది. అయితే మనం రిలాక్స్ అవ్వకూడదు, వీళ్ళు ఓడిపోతారని తెలుసు కాబట్టి దొంగచాటుగా చాలా విషయాల్లో చీటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓట్లు డిలీట్ చేయడము, బూతులు తారుమారు చేయడము, ఇట్లా కన్ఫ్యూజన్స్ అన్నీ సృష్టించి ఓటింగ్కి రానివ్వకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నారు. దానికి కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా పకడ్బందీగా ఓటర్ వెరిఫికేషన్ కూడా చేసుకుని ఓటర్ స్లిప్ కూడా ఈస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఇవ్వడం జరిగింది. మిగతా నియోజకవర్గాల్లో వేరే వేరే లెవెల్లో ఉంది. తప్పకుండా వీ విల్ గో ఫార్వర్డ్ వెరీ కాన్ఫిడెంట్లీ, బలంగా గెలుస్తాము. వేదిక మీద ఉన్న మా నాయకులు కూడా అందరూ ఒక్కొక్క మాట చెప్పి ఈ సమావేశాన్ని ముగించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.